అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం భద్రాచలంలో వారి మూల విగ్రహం గురించి ఒక ఆసక్తికరమైన కథనం ఉంది మేరుపర్వత రాజుకి ఇద్దరు కొడుకులు రత్నుడు భద్రుడు ఇద్దరు విష్ణుభక్తులు ముక్తి పొంది పర్వతాలుగా మారారు రత్నుడు అన్నవరంలో రత్నగిరిగా భద్రుడు భద్రాచలంలో భద్రగిరిగా మారారు భద్రుడు రాముణ్ణి కోరిన వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు ఉండాలి దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకడానికి వెళ్తున్నాను సీత దొరికిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు నీ కోరిక తీరుస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మర్చిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అది తెలిసిన భద్రుడు ఘోర తపస్సు చేయడంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిసాడు అయితే ఆయన వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం విల్లుతో పాటు విష్ణు చేతిలో ఉండే శంఖచక్రాలను కూడా తనతో తీసుకువచ్చేశాడని అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడూ కుడివైపునే ఉండే లక్ష్మణుడు ఎడమవైపున నిల్చున్నట్లుగా పురాణాలను బట్టి తెలుస్తోంది అందుకే భద్రాచలంలో మూల విగ్రహం ఎక్కడా లేని విధంగా ఉంటుంది రాములవారి విగ్రహం నాలుగు చేతులతో ఉండగా లక్ష్మణస్వామి ఎడమవైపున ఉన్నట్లు కనబడుతుంది ఆయన నాలుగు చేతులలో కుడివైపున ఉన్న రెండు చేతులలో శంఖము బాణము ఉండగా మిగిలిన రెండు చేతులలో విల్లు చక్రము కనిపిస్తుంది మూల విగ్రహాన్ని చూసినప్పుడు గజేంద్ర మోక్షం ఘట్టం తప్పక స్ఫురణకు వస్తుంది భక్త సులభుడు భక్తులను అనుగ్రహించడంలో ఎప్పుడూ తొందరపడుతూనే ఉంటాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు ఇక్కడే భక్త రామదాసు మాటల్ని గుర్తు చేసుకోవాలి మనమందరము శ్రీరాముని వారము మరి మనకెందుకు ఇంకా విచారము మరో మంచి ప్రసంగంతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన భవంతు సర్వం శ్రీ లక్ష్మణ సమేత సీతారామస్వామి పాద సమర్పణం స్వస్తి